ఎంతసేపు అండి ఇక్కడికి వచ్చి నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అవుతుందన్న వచ్చి ఏం చెప్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు బయట లోపలికి పంపిస్తలేరు వాళ్ళు బ్యాచ్ ట్యాక్స్ ఉన్నా కూడా పంపిస్తలేరు వాళ్ళు ట్యాగ్ ఉంటే ఎందుకు అటు పోతే ఇటు అంటారు ఇక్కడ ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళమంటారు కానీ లోపలికి అయితే పంపిస్తలేరు వాళ్ళు అంటే ట్యాక్స్ లిమిటెడ్ పీపుల్కి ఇస్తారు కదా లిమిటెడ్ పీపుల్కి ఇచ్చినప్పుడు మళ్ళీ అందరికి ఇచ్చినారు కదా ఉన్న వాళ్ళని పంపించాలి కదా ఇచ్చిన అందరిని కూడా బయట కూర్చోబెడుతున్నారు బాలయ్యాబు కోసం వచ్చా పవన్ కళ్యాణ్ అన్న చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా డయాడ్ ఫ్యాన్ ఓకే మరి ఇప్పుడు ఆయన గేట్లోంచి బయటకు వస్తారు అసలు ఆగే పరిస్థితి ఉందంటావా లేదా లేదన్న ఎక్కడి వరకు వేస్తే అక్కడ వరకు ఫాలో అవడమే ఇంటి వరకు ఇంటి వరకు ఫాలో అయ్యారా పక్కా మరి బాలేబాబు షోకి వస్తున్నాడని తెలుసుగా మరి ముందే మార్నింగ్ ఎందుకు రాలేదు ఫ్యాన్స్ మార్నింగ్ ఎలా చేశారు అసలు ఆహావాళ్ళు అసలు ఏమి అప్డేట్ ఏమి ఇవ్వాలన్నా మార్నింగ్ ఫోర్ వరకు మెల్కొనే ఉన్నాం అసలు అప్డేట్ లేదు ఏం లేదు ఈ రోజు షో ఉంటుందని చెప్పి మార్నింగ్ లేచి చూసేసరికి ఆల్రెడీ అన్న వచ్చేసింది ఇక్కడ మేము అప్పటి నుంచి వచ్చేసినాము ట్యాక్స్ అంటారు పాసెస్ దొరకలేదు తర్వాత దొరికిన పాసెస్కి అప్పటికి టైం అయిపోయిందని చెప్పి లోపల పంపిస్తలేరు అక్కడికి వెళ్తే ఇక్కడికి ఇక్కడికి వెళ్తే అక్కడికి తిప్పుతున్నారు తప్ప పంపడమే లేదు లోపలికి ఎక్కడి నుంచి వచ్చాము నేను ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడు ఈ షో ఎలా ఉందనుకోవచ్చు మనం ఎందుకంటే ప్రభాస్ షో మనం ఆల్రెడీ ప్రోమో చూసాం పవన్ కళ్యాణ్ ఇంకే రేంజ్లో ఉంటుంది ఎందుకంటే ఈ సీజన్కి లాస్ట్ ఎపిసోడ్ అంటున్నారు ఎలా ఉంటుంది అనుకోవచ్చు డౌటే లేదన్నా ఓటీటీ రికార్డ్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఫ్యాన్ వార్స్ అవన్నీ అవసరం లేదు కానీ ప్రభాస్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా మాకు అంత ఒకటే ఇప్పుడు ప్రభాస్ అన్న ఎపిసోడ్ వచ్చేస్తుంది థర్టీకి ఇంకొన్ని రోజులైతే పవన్ కళ్యాణ్ వచ్చేస్తుంది కానీ థర్టీ ఫస్ట్కి అయితే మేము ఒక ప్రోమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము థర్టీ ఫస్ట్ రోజు ఖుషీతో పాటు ఎలా అయినా హరిహర విరమల్లో గ్లింప్స్ వస్తుంది పాటు ఒక బూస్టింగ్ లాగా ఈ ఎపిసోడ్ కూడా ప్రోమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఎక్స్పెక్ట్ అది వచ్చిందంటే ఇంకా హ్యాపీస్ అనుకో మరి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పండి బాలయబాబా హోస్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనుకో బాలయ్య బాబు చెప్పలేము చెప్పడం అవసరం లేదు బాలయ్య బాబు గురించి ఆయన తెలిసిందే కదా ఆయన కోపం ఎంత ఉంటుందో ప్రేమ అంతకంటే డబుల్ ఉంటుంది ఆయనది ఆల్రెడీ ఎపిసోడ్స్ అన్నీ చూసినాము ప్రభాసుది ఏమంటారు ప్రోమోస్ చూసినాము అన్నీ చూసినాము ఇంకా వేరే లెవెల్ అనుకోండి క్వశ్చన్స్ గురించి చెప్పలేము కానీ అన్నీ సపోర్టివ్ ఉంటుంది అందరికీ అర్థమయ్యేటివి అయితే ఉంటుంది కొన్ని లీక్ అవుతున్నాయి కానీ ఇప్పుడే ఎందుకు అవన్నీ అందరికీ చెప్తే మళ్ళీ కిక్కు అవుతుంది ప్రోమో వచ్చే వరకు అంటే ఉంటే జర బెటర్ ఉంటుంది అట్లా అంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాలకృష్ణ ఏ ఎలాంటి క్వశ్చన్స్ అడగాలని మీరు అనుకుంటున్నారు ఒకటన్నా మాకు ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఏం లేదు బయట బయట వాళ్ళకి తెలుసుకోవాలి ఫస్ట్ కొంతమంది ఫ్యామిలీ గురించి అన్నీ మాట్లాడుతున్నారు చేస్తున్నారు అన్ని గురించి మాకు అందరికీ తెలుసు ఈ వాళ్ళకి తెలిసి కూడా మళ్ళీ ఫ్యామిలీ టార్గెట్ ఇప్పుడు ఏం మంచి చేద్దామని వచ్చినా కూడా అన్న దేని గురించి అడిగినా వాళ్ళు ఫ్యామిలీ ఇప్పుడు నీళ్ళు మంట ఏపీలో జాబ్స్ లేవు దాని గురించి అడిగినా ఫ్యామిలీ టార్గెట్ చేస్తారు లేదా పోలవరం ప్రాజెక్ట్ అవన్నీ అడిగినా ఫ్యామిలీ టార్గెట్ చేస్తారు ఏ క్వశ్చన్ అడిగినా ఫ్యామిలీ టార్గెట్ చేస్తారు ఇప్పటి నుంచి అయినా వాళ్ళు కొంచెం మాకు తెలుసుకొని జరం మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తే మంచిగా ఉంటుంది అది ఒక్కటే ఫ్యామిలీ 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 అని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉండి అన్నీ చేసి కూడా ఏం పీక్తలేరు వాళ్ళు సారీ ఏం చేస్తలేరు అనుకోండి కానీ అన్న సొంత డబ్బులతోనే అన్నీ చేస్తారు అయినా కూడా దానికి కూడా ఏడిపోయాము మళ్ళీ సొంతంగా పైసలు పెట్టి కార్లు కొన్నాడు అది సొంత పైసలతోనే దానికి కూడా ట్యాక్స్ కట్టి అన్నీ చేసే నిజాయితీగా చేసుకున్నాడు కానీ దానికి కూడా ఏడుస్తున్నారు వాళ్ళు మళ్ళీ అన్నీ కార్లు కొంటున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు బయట షోస్ చేసుకుంటారు క్లబ్ క్లబ్బులు పెట్టుకుంటారు పేకాట అన్నీ నడిపించుకుంటారు అన్నీ చేస్తారు అయినా వాళ్ళని ఎవరు అడగరు క్యాసినోలు ఉంటాయి మళ్ళీ అన్ని స్కామ్లు చేస్తారు రీసెంట్గా చాలా చూసినాము ఋషికొండ సపోజ్ అన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే ఒక పెద్ద లిస్టే ఉంది కానీ అది నోట్ మీద లెక్క పెట్టుకునే అంత లేదు అది ఇంకా పెద్ద ఇప్పుడు ఏపీలో జరిగే వాటి గురించి అన్నిటికీ వివరంగా చెప్తున్నావు మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్కి అసలు ఫ్యాన్స్ ఓట్ అన్న ఇప్పుడు అందరు అందరూ చేంజ్ అయిపోయినారన్న ఒకటి ఇప్పటివరకు అయితే ఒకవరికైతే స్టార్టింగ్లో టూ థౌజండ్ నైన్టీన్లో అనుకోండి ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేసినారు కానీ లాస్ట్కి వచ్చేసరికి పబ్లిక్ డబ్బులు తీసుకున్నట్టు షిఫ్ట్ అయిపోయినారు కానీ ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో అందరూ అందరికీ మంచిగా చేసినారు ఎవరికి ఇట్లా ఏం చేయలేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండి కూడా ఏం చేయలేదు కానీ అన్న గవర్నమెంట్లో లేకపోయినా చేసిండు చేస్తాడు ఇప్పుడు వచ్చినా రాకపోయినా చేస్తాడు కానీ పబ్లిక్ కోరుకునేది అయితే అన్న రావాలనే కోరుకుంటున్నారు అందరూ పక్క పక్క ఓట్స్ పడితే ఫ్యాన్స్ ఏమనే కాదు పబ్లిక్ జనరల్ ఆడియో అంటారు జనరల్ పబ్లిక్ కూడా ఓట్స్ చేస్తారు అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీని ఓడియాలంటే ఖచ్చితంగా టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసి పోవాల్సిందేనా విడిగా పోటీ చేసినా గెలుస్తాడు విడిగా పోటీ చేసినా గెలుస్తారన్న దాంట్లో అయ్యే అవకాశం ఉంటుందా పవన్ అన్న ఒకటి అన్న ఇప్పుడు మేమైతే ఫ్యాన్స్ కాబట్టి సీఎం కోరుకోవాలని సీఎం కావాలని కోరుకుంటాం ఫ్యాన్స్ అనే కాదు నార్మల్ పబ్లిక్ కూడా చేసే మంచి పనులకు కూడా అనుకుంటారు కానీ సీఎం అయినా కాకపోయినా కానీ రూలింగ్లో అయితే వస్తుంది పార్టీ రూలింగ్లో వచ్చినా కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏవేవైతే చేయలేదో రూలింగ్లో ఉండి కదా అన్న రూలింగ్లో చెప్పిన అవన్నీ చేస్తాడు అదైతే మాకు నమ్మకం ఉంది అంటే ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బలంగా కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈసారి ఎలక్షన్లో విడిగానే పోవాలి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని చాలామంది అంటున్నారు కొంతమంది ఏంటంటే వైసీపీని ఓడించాలంటే తప్పక పోవాల్సిందే తప్పక పెట్టుకోవాల్సిందే అంటున్నారు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అభిమానుగా చెప్పండి ఆయన పొత్తు పెట్టుకోవాలా వద్దా చిన్న చెప్పాలంటే డిఫరెంట్గా ఉండాలి కాబట్టి మనకు పొత్తు పెట్టుకోకపోతేనే బెటర్ కానీ పొత్తు పె పెట్టుకునే కూడా అంత అవసరం లేదు ఇప్పుడు ఉన్న ఏమంటారు అంటే క్యాండిడేట్స్ కూడా ఉన్నారు అందరు మంచి పనులు చేస్తున్నారు అందరు బాగా ఉన్నారు అంతే కాకపోతే ఏంటంటే ఎట్లయినా అన్న సీఎం అవ్వాలని ఉంటుంది సీఎం అయినా కాకపోయినా ప్రజలకు మంచి చేస్తాడు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఫ్యాన్ మూవీస్ చూసి కాదు ఆయన ఏమంటారు హ్యుమానిటీ అవన్నీ చూసి మేము పెరిగినాము ఆయన చూసుకుంటా సినిమాలు చూసుకుంటా ఆయన చేసే మంచి పనులు చూసుకుంటా పెరిగినాము ఎట్లయినా పాలిటిక్స్లో అంటారు పవర్ వచ్చినా సీఎం ఉన్నా కాకపోయినా పాలిటిక్స్లోకి అయితే పవర్ అయితే వస్తుంది పార్టీ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ పోవటం అనేది మీకు ఇష్టమైన చెప్తున్నా కదా పవర్ షేరింగ్ ఉండే ఇప్పుడు పొట్టు పెట్టుకున్నా కానీ చంద్రబాబే మేము పోయి కూర్చుంటాము మీరు పక్కన నెట్టేస్తామంటే అది మళ్ళీ చీప్ ఉంటుంది అది పవర్ షేరింగ్ ఈక్వల్గా షేరింగ్ ఉంటే ఓకే లేదంటే డైరెక్ట్ వెళ్ళినా మేము ఎట్లయినా గెలుస్తాం అనుకోండి అదొకటి సో మరి ఇప్పుడు ఈ షో గురించి మీరు ఎంత ఎదురు చూస్తున్నారు మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఆల్రెడీ షో అన్నప్పుడే అందరికీ గూజ్ బాంబ్స్ అనుకోండి బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే చాలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ చెప్తున్నాగా థర్టీ ఫస్ట్కి ప్రోమో ఉంటే థర్టీ ఫస్ట్ లేదా ఫస్ట్ రోజు ప్రోమో ఉంటే ఇంకా పెరుగుతుంది థ్యాంక్ యూ ఇంకోటి కృ కృషి గురించి అయితే మేము ఆల్రెడీ అందరం వెయిట్ చేస్తున్నాము మెల్లమెల్లగా చేస్తున్నారు కానీ ఇంకొంచెం దాన్ని స్పీడప్ చేస్తే కొంచెం టికెట్స్ అంతా ఓపెన్ చేస్తే బెటర్ ఉంటుంది దాని గురించి వెయిటింగ్ మెయిన్లీ హరిహర వీరమల్లు సెకండ్ ఇప్పుడు సెకండ్ క్లిమ్స్ గురించి థర్డ్ క్లిమ్స్ గురించి వెయిటింగ్ ఇంకా అది ఎలా ఉండబోతుందని చెప్పి అందరికి ఇంకా ఎగ్జైట్మెంట్ ఇంకా చాలా ఉంది